రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అది కుల్లా కనబడిపోతా ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దౌర్జన్యం చేసుకుంటా రాష్ట్రాన్ని నడిపిద్దాం అనుకొని అనుకుంటున్నాడు. ఆయన పగటి కలలు కంటా ఉన్నాడు. పోలీసులు ఈయన పేరేందో జోయల్ డేవిడ్, నోయల్ డేవిడా, జోయల్ డేవిస్. ఈ జోయల్ డేవిస్ ఎస్పీ, ఆయన సిపి. ఈయన ఐ డోంట్ నో వెదర్ ఈ అండర్స్టాండ్స్ తెలుగు ఆర్ నాట్. హూ గేవ్ యూ ద అథారిటీ టు మ్యాన్ హ్యాండిల్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్? హౌ డేర్ యూ మ్యాన్ హ్యాండిల్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్? కేసీఆర్ రోజువారి కూలీలు ఇచ్చే గూండాలాగా వ్యవహారం చేసిండు జోయల్ డేవిస్. రోజువారి కూలీలు తీసుకుంటున్నావా నువ్వు కేసీఆర్ దగ్గర? నువ్వు ఒక ఎంపీని పట్టుకొని నువ్వు బండి లోపల దోస్తే నువ్వు ఎన్ని రోజులు ఈ రకంగా ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటున్నావు? నువ్వు తమాషాలు చేస్తున్నావా? ఇది హిందూ రాష్ట్రం బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు డిఓపిటీ గైడ్ లైన్స్ కింద వస్తావని మర్చిపోయినావా? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నదని మర్చిపోయినావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీ చేయాలి కదా. ఒక గూండాలాగా వ్యవహారం చేస్తున్నావు నువ్వు. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వేనా? ఎలక్షన్ కమిషన్ తక్షణమే దుబ్బాక వ్యవహారం మీద దృష్టి పెట్టాలా? పూర్తిగా దుబ్బాక ఎన్నికలు మొత్తం కేంద్ర బలగాలు దిగాలా? ఈ జోయల్ డేవిస్ని తక్షణమే సస్పెండ్ చేయాలా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దొంగ కేసులు పెడుతున్న ఈ లఫంగా ముఖ్యమంత్రి ఆ కేసులు మొత్తం విడ్రా చేయాలా? లేకపోతే రానున్న కాలంలో కేసీఆర్ నువ్వు ఫామ్ హౌజుల్నే ఉండు. ఇలా నీ డిస్ట్ బొమ్మలు తలగబెట్టిండ్రు, నిజామాబాద్లో తలగబెట్టిండ్రు, జగిత్యాల తలగబెట్టిండ్రు, వేరే చోట్ల తలగబెట్టిండ్రు. కొంపదీసి నువ్వు బయటికి రాకు, నువ్వు మాత్రం బయటికి రాకు. ఇక నువ్వు అర్థం చేసుకో, ఐపీఎస్ ఆఫీసర్ల జాగ్రత్త. ఈ పేరు కూడా మర్చిపోయేటట్టు లేదు, యాది ఉంటుంది ఇది. జోయల్ డేవిస్, నీ పేరు బాగానే యాది ఉంటుంది. నువ్వు మర్చిపోకు, నేను మర్చిపోను. నీకు ఎంత గుండె ధైర్యం నీకు బండి సంజయ్ మీద చేతేస్తందుకి?